బీజేపీ, జనసేన, టీడీపీలు దొంగ హామీలతో ప్రజలను ఓట్లు అడుగుతున్నాయని విమర్శించారు వైసీపీ నేత కేశినేని శ్వేత. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్లో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీకి జనం బ్రహ్మరథం పడుతున్నారని శ్వేత తెలిపారు. జగనే సీఎంగా కావాలని, వైసీపీ ప్రభుత్వమే రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లుగా తెలిపారామె. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సుజనా చౌదరిపై విమర్శలు చేశారు. కూటమిలోని పార్టీలన్నీ ముస్లింలను మోసం చేసే పార్టీలుగా విమర్శించారు శ్వేత. ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. ఈ ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్, విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానిని గెలిపించాలని కోరారు శ్వేత. ఇక్కడ పర్యటిస్తున్నాము. ప్రతి గడపకి అంతిమ స్పందన ఎంతో అద్భుతంగా ఉంది. ఎందుకంటే మన కార్పొరేటర్ గారు, అలాగే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎంతో మంచి పనులు చేస్తున్నారు. 30 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి, మన ఉన్నిసా గారి హయాంలో ఇక్కడ ఎంతో మంచి పాలన అనేది ఇక్కడ ప్రజలు చూశారు. ఈ రోడ్లు మీరు ఏదైతే చూస్తున్నారో, ముందు ఇవన్నీ కూడా ఉండే కాదు. 30 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లు, అలాగే రకరకాల డ్రైనేజ్లు, వాటర్లు ఇవన్నీ కూడా బాగా చేయడం జరిగింది. ఇక్కడ ప్రజల్ని అన్ని రకాలుగా కూడా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరఫున ఆదుకోవడం జరుగుతుంది. సో ప్రజలు ఇప్పుడు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్ అన్నని గెలిపించుకుంటాం, మా జగన్ని గెలిపించుకుంటాం అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది వినడానికి. ఎందుకంటే మా వాడు మా మనిషి అనే ఒక టైటిల్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నారో, ఆయన కృషి ఏంటనేది మీకు అందరికీ కూడా తెలుస్తుంది. ప్రతి పేద ఇంట్లో కూడా ఆయన ఏదో ఒక సాయం చేస్తున్నారు. అందుకే ఈరోజు ఎంతో ధీమాతో మీ ఇంట్లో నేను మంచి చేస్తుంటేనే నాకు ఓట్ వేయండి అని అనే ఏకైక వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే కేశినేని నాని గారు ఇక్కడ విజయవాడ ప్రాంతానికి ఒక ముద్దు బిడ్డ. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒకటే చూపిస్తారు. ఈ డివిజన్లో ఎదురుగుండా మనకి కనకదుర్గ ఫ్లైఓవర్ కనపడుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అది చూపించి, మీ నాన్నగారికి ఎందుకే అమ్మ ఓటు, మా కోసం ఎంత